నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రముఖ ఉద్యమ గాయకుడు సాయిచంద్ మృతి నుండి తెలంగాణ సమాజం ఇంకా కోలుకోలేదు జానపద కళాకారుడిగా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే సాయిచంద్ భార్య రజని ఇప్పటికీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు భర్తను కోల్పోయిన బాధలో ఆమె గుండెలు పగిలేలాదిస్తున్నారు ఈ క్రమంలో గుండె నొప్పి రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు తొలుత బిఎన్ రెడ్డి నగర్లోని కోనార్క్ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుర్రంగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు భర్తను కోల్పోయిన దుఃఖంలో ఆమె ఆహారం నీరు తీసుకోకపోవడం వల్ల నీరసం వచ్చిందని అనంతరం ఒత్తిడి వల్ల గుండె నొప్పి వచ్చినట్టు సమాచారం సాయిచంద్ భార్య రజని అశ్వథకు గురయ్యారని తెలిసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు విద్యార్థి దశ నుంచే జానపద గాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు సాయిచంద్ తెలంగాణ సాధన సమయంలో తన పాటలతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిలించారు జానపద పాటలతో సాగే పలు టీవీ షోలలో కూడా సాయిచంద్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు అయితే జూన్ ఇరవై తొమ్మిదిన గుండెపోటుతో మరణించారు నాగర్ కర్నూలు జిల్లా బిజినీపల్లిలోని కారుకొండ ఫామ్ హౌస్ కి కుటుంబ సభ్యులతో వెళ్లిన సాయిచంద్ అర్ధరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో సాయి స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తాడించారు అయితే మెరుగైన చికిత్స కోసం గజ్జబౌలి కేర్ ఆసుపత్రికి తాళించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు భర్త మాణించడంతో రజనీ తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు సాయి చంద్ర రజనీలది ప్రేమ వివాహం తెలంగాణ ఉద్యమ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది అనంతరం పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చూసుకున్న వ్యక్తి దూరం అవడంతో ఆమె నరకం నుంచి బయటపడలేకపోతున్నారు